ముందుగా మాస్టర్ టీవీకి ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో వైద్యం అందకుండా అందరికీ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకోసం తెలంగాణ వచ్చిన తర్వాత అయినా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అయినా వైద్యం మెరుగుపడుతుందని చెప్పేసి భావించాము కానీ ఆ కోస నాకు కనబడట్లేదు గత నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం ఒక కవి ఒక పాట పాడాడు నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు సస్తే సాగు చెయ్యి బతుకుంటే గంజిపోయి అన్నట్టుగా నేటికి అదే పాట సూటబుల్గా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మంత్రులు అనేక దఫాలుగా ఉపన్యాసాల్లో మీటింగ్లలో అనేక మార్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ పిహెచ్లు ఉన్నాయి అని చెబుతూనే పిహెచ్లో ఉన్నటువంటి మెడికల్ కిడ్స్ ఫార్మసీ అంతా ఉన్నాయా అనేది చెబితే బాగుంటుండే అది చెప్పట్లేదు కానీ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారా లేదా అది చెప్పట్లేదు నర్సులు ఉన్నారా అది చెప్పట్లేదు ఆయాలు ఉన్నారా చెప్పట్లేదా మెడికల్ సిబ్బంది సంపూర్ణంగా ఉన్నారా అనేది చెప్పట్లేదు కానీ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి మాట చెప్తున్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కంటే మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అనేక దఫాలుగా చెప్తున్నారు కానీ నేటికి ఏ పిహెచ్సికి పోయినా ఓ మూడు రకాల ట్యాబ్లెట్స్ ఇవ్వడం తప్ప ఏ రోగం ఉన్నా ఒక రోగం నుంచి పది రకాల రోగాల వరకు పోయినా ఓ మూడు రకాల మెడిసిన్స్ మాత్రమే రాసిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అది కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటున్నారా అంటే లేదు కేవలం నర్సులతో ఆ పిహెచ్సిలు కొన్ని కొనసాగుతూ ఉన్నాయి చాలా హాస్పిటల్లో అదే పరిస్థితి కొన్ని హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ డిప్యుటేషన్ మీద వెళ్ళి ఇతర హాస్పిటల్లో పనిచేస్తున్నాం అని చెప్పేసి పద్ధతిలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వైద్యం అందాలన్నప్పుడు ఒక్క పిహెచ్సిలో ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి యాభై రకాల టెస్ట్లకి మిషన్స్ ఆ హాస్పిటల్లో ఉండాలి ఆయాలు ఉండాలి నర్సులు ఉండాలి వీటితో పాటు ఏ చిన్న జబ్బు వచ్చినా ఇప్పటికీ దాదాపుగా మూడు వందల అరవై రకాల జబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాలు అక్కడక్కడ చెప్తున్నాయి ఈ మూడు వందల అరవై రకాల మెడిసిన్స్ హాస్పిటల్లో ఉన్నాయా లేదా అనేది మొదటగా మెడికల్ శాఖ మంత్రి పర్యవేక్షణ చేయాలి అది ఉన్నాయా లేదని చూడాల్సిన పరిస్థితి ఉన్నది అవి ఏమీ లేకుండా మేము హాస్పిటల్ నడుపుతున్నాం అని చెప్పేసి చెప్పడం అంటే అది కలబొల్లి మాటలు చెప్పడం తప్ప ఇంకోటి కాదు అదే కాదు హైదరాబాదులో ఈ మధ్య కాలంలో పిఎస్సి సెంటర్లో బస్తీ దవాఖానా పెట్టామని చెప్పేసి అంటున్నా అంటా ఉన్నారు ఈ బస్తీ దవాఖానలో కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారా మెడిసిన్స్ అందరికీ ఇస్తున్నారా అనేది చూస్తే బాగుంటుండేది కానీ ఏ రకమైనటువంటి రోగం తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళినా సరైన వసతులు లేక ఓపీలు రాసే పరిస్థితి సరిగా లేక ఓపీలు రాసే టైంలో డాక్టర్లు రాక నర్సులు రాక ఆ బస్తీ దవాఖానా దగ్గర కూర్చొని వెయిట్ చేసి చేసి ఇంకా రారులే అని చెప్పేసి బయటకు వచ్చే పరిస్థితి అనేక దవాఖానలో కనబడుతున్నటువంటి ఘటనలు చాలా ఉన్నాయి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికీ పిహెచ్సిలో ఏ రకమైనటువంటి రోగాల వారు వెళ్ళినా వాళ్ళకి సంబంధిత డాక్టర్స్ ఉండరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఉన్నటువంటి ఒకే డాక్టరు ఏదో రాసేస్తారు వాళ్ళకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది వైద్యం సరిగా అందట్లేదు అందుకోసమే నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు సస్తే సాగు చేయి బతికి ఉంటే గంజి పోయి అన్న మాట ఆ రోజు అన్నారు కానీ ఈరోజు మాత్రం ఈ మధ్య కాలంలో కొన్ని తాలూకా సెంటర్లో ఒక హాస్పిటల్ బిల్డింగ్ కడతా ఉన్నారు ఆ బిల్డింగ్లలో మేము బిల్డింగ్ కడతా ఉన్నాం కమిషన్లు మాకొస్తున్నాయి అనే పద్ధతిలో తప్ప ఆ బిల్డింగ్ కట్టినటువంటి దానికిను ఆ ఏర్పాట్లకును డాక్టర్లకును ఎటువంటి సంబంధం లేకుండా బిల్డింగ్ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి అనేక రకాల డాక్టర్స్ స్పెషలిస్టులు ప్రొఫెసర్స్ హాస్పిటల్లో ఉండాలి కానీ ఉన్నారా అంటే లేరు ఉన్నటువంటి వాళ్ళు కూడా టయానికి వచ్చి వైద్యం అందించే పరిస్థితి లేదు కొంతమంది రెగ్యులర్ వచ్చినా కొంతమంది మాత్రం ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకొని అక్కడ రండి అని చెప్పేసి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అనేకం కనబడుతుంది అది దానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదు కాబట్టి మెడికల్ కాలేజీలు దాదాపుగా ముప్పై నాలుగు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు రాష్ట్రంలో ఐదు వేల చిల్లర ప్రతి సంవత్సరం డాక్టర్లు బయటకు వస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు ఈ డాక్టర్లంతా ఎక్కడికి వెళ్తున్నారు ఏ వైద్యం చేస్తున్నారు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఎందుకోసం మనం వాళ్ళకి ప్రభుత్వమే ఖర్చు పెట్టి వైద్యం అందించింది ఈ రకంగా పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లు మెరుగుపడాలంటే అనేక రంగాల్లో వాళ్ళు అనేక ప్రొఫెసర్లు డాక్టర్స్లు మేధావులు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి మూడు గ్రామ పంచాయతీ ఒక యూనిట్ తీసుకొని ఆ యూనిట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ను రన్ చేయాలి ఆ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు ఉండాలి ఆ హాస్పిటల్లో అన్ని రకాల పరిశోధకులు ఉన్నటువంటి డాక్టర్లు ఉండాలి ప్రొఫెసర్స్ ఉండాలి సర్జన్స్ ఉండాలి అని చెప్పేసి అనేది చెప్తున్నటువంటి మాట ఇప్పటికీ దాదాపు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పిహెచ్సి హాస్పిటల్ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి మాట వాస్తవం అయితే యావరేజ్గా మూడు గ్రామాలకు ఒక పిహెచ్సి ఉన్నట్టుగా లెక్క కనబడుతుంది కానీ ఒక చిన్న ఉదాహరణ అచ్చంపేట ప్రాంతం నల్లమల్ల ఫారెస్ట్ ప్రాంతంలో గిరిజనులు దళితులు పేదలు అనేక మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతానికి గుంటూరు నల్లగొండ ప్రకాశం కర్నూలు జిల్లా బార్డర్లో ఉన్నటువంటి గిరిజనులు అక్కడ చెంచు గిరిజనులు కూడా ఉన్నారు ఈ చెంచు గిరిజనులు కంప్లీట్గా అడవుల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ చెంచులకి ఏ రోగం వచ్చినా పాము కాటు చేసిన కుక్క కాటు జరిగినా ఆ అడవి నుంచి రోడ్డుకు రావడం కోసమే ముప్పై నలభై కిలోమీటర్ రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది రోడ్డుకు వచ్చిన తర్వాత రోడ్డు మీద నుంచి పిహెచ్సి సెంటర్కి రావాలంటే నలభై కిలోమీటర్ రావాలి ఆ పిహెచ్సి సెంటర్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ ఉంటాడా ఉండడా ఆ సరైన మందు ఉందా లేదా వీళ్ళకి తెలియదు కానీ అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయాలోనో నర్సు ఎవరో ఒకరు ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి అక్కడ నుంచి ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడి నుంచి కూడా ఇది లేదని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేవరకి ఒక రెండు నుంచి మూడు వందల కిలోమీటర్ దూరంలో రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మెరుగైనటువంటి వైద్యం ఎక్కడ మెరుగుబడింది ఎక్కడైతే మనం పిహెచ్సి సెంటర్కి వెళ్ళామో అక్కడే అన్ని రకాలుగా టెస్టులు చేసి వైద్యం అందించి ఫార్మసీ మెడికల్ ఇస్తే తప్ప అది మెరుగైనటువంటి వైద్యం కాదన్నది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ ఇట్లా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఇప్పటికీ చెట్ల పసర్లతో నయం చేస్తున్నాడు నాటు వైద్యంతో నయం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ మెరుగైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది కానీ దీనికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ మెడికల్స్ వైద్యం అందాల్సినటువంటి ప్రాంతంలో వైద్యం అందక రెండు వందల మూడు వందల కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఒక పేషెంట్ లక్ష్మాపూర్ అనే గ్రామం నుంచి లక్ష్మి అనే అమ్మాయి ఆమెకి కిడ్నీ వాపు వచ్చింది అని చెప్పేసి పక్కా ఉన్నటువంటి పిఎస్సీకి వెళ్తే అక్కడి నుంచి నాగర్ రాస్తే నాగర్ కర్నూలు నుంచి ఉస్మానియాకి రాస్తే ఉస్మానియాలో మూడు రోజుల పాటు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ అరణ్య రోదాలలో ఎవరు తెలియకుండా తిండి లేక రోడ్డు మీద ఉండి వైద్యం అందక డాక్టర్లు పట్టించుకోక ఓపీ సరిగా లేక ఆ రకంగా ఉస్మానియా హాస్పిటల్లో మూడు రోజులు నరకయాతన అనుభవించింది అక్కడ ఆ బాధలు తట్టుకోలేక చిన్న బాబు రమేష్ అనే కొడుకు తీసుకుపోయి కామినలో పడేస్తే ఆ కామినని యాజమాన్యం ముందుగా తీసుకొని తర్వాత ఒకే రోజులో అరవై డెబ్భై వేల రూపాయలు బిల్లు చేసి అది కట్టలేక మరో హాస్పిటల్ తీసుకుపోయిన ఘటనలు స్పష్టంగా ఈ మధ్య కాలంలో కనబడుతుంది కాబట్టి ఇది నాకు తెలిసిన ఘటన మాత్రం చెప్తున్నా ఇట్లాంటి ఘటనలు కోకొల్లలు వీటితో పాటు గాంధీ హాస్పిటల్లో ఈ మధ్య కాలంలోనే టాప్ మంచి వైద్యాన్ని అందించింది మంచి ఫార్మసీ ఇస్తున్నారు మంది మంచి టెక్నిక టెక్నికల్ మెషిన్స్ ఉన్నాయి అని చెప్పేసి పద్ధతిలో ఈ మధ్యలోనే పేపర్లో చాలా పెద్దగా రాశారు అటువంటి గాంధీలో కూడా చాలామందికి నయం చేస్తున్నటువంటి గాంధీ కూడా అక్కడక్కడ కొంత నిర్లక్ష్యం వహిస్తూ పేదలు వచ్చినప్పుడల్లా పట్టించుకొని పరిస్థితి గాంధీలో కనబడుతుంది అంటే పిహెచ్సిలో వైద్యం అందదు జిల్లా ఆఫీసులో వైద్యం అండదు రాష్ట్ర కేంద్రంలో వచ్చిన తర్వాత కూడా ఎవరు సంబంధికులు లేని ప్రాంతంలో వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు వైద్యం అందకుండా ఉంటే ఏ రకంగా రోగి నయమవుతాడు అనేది తెలంగాణ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఈ మధ్య కాలంలో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేవలం వైద్యం అందించాలంటే మెడిసిను డాక్టర్లు టెక్నికల్ మిషన్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటే తప్ప వైద్యం అందదని చెప్పేసి అనేది మనకు కనబడుతున్నటువంటి వాస్తవం కాబట్టి ఇప్పటికీ అనేక మేధావులు చెప్తున్నట్టుగా మూడు గ్రామాలను ఎంచుకొని ఒక యూనిట్ చేసి ఆ గ్రామంలో వైద్యం ఇరవై నాలుగు గంటలు అందించే పద్ధతిలో వైద్యం అందితే తప్ప వైద్యం సరిగా అందదని చెప్పేసి అనేది చెప్పదలుచుకున్నాం ఇదే కాదు ఇప్పటికీ అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఎస్సీ వాడలు ఉన్నాయి బీసీ ప్రాంతాలు ఉన్నాయి వీటికి కూడా చాలా రోడ్లకు దూరంగా బస్సులకు దూరంగా ఇట్లాంటి గ్రామాలకి మొబైల్ క్యాంపు మొబైల్ వెహికల్ పెట్టి ఆ మొబైల్ వెహికల్లో అన్ని రకాలుగా డాక్టర్లను సమకూర్చి మెడిసిన్స్ సమకూర్చి ఆ రకంగా ఎక్కడ ఫోన్ చేసినా ఆ మొబైల్ క్యాంపు వెళ్ళి ఆ వైద్యం అందించేటట్టు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కానీ మొబైల్ క్యాంప్ గతంలో మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని గిరిజన ప్రాంతాల్లో మలేరియా డయేరియా ఇట్లాంటి కొన్ని రోగాలు వచ్చినప్పుడు రోగాలు వచ్చే సీజన్లో మాత్రమే మొబైల్ క్యాంపు ఏర్పాటు చేసి తర్వాత మాత్రం బంద్ చేసుకునే పరిస్థితుల్లో కనబడుతుంది కొన్ని జిల్లా సెంటర్లో హాస్పిటల్స్లో అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్స్రే మిషన్స్ కానీ ఇతర మిషన్స్ కానీ కరెంటు బల్బు స్విచ్ లేకుండా ఆగినటువంటి ఘటనలు ఉన్నాయి ఒక చిన్న నట్టు పోతే ఆ నట్టును ఫిట్ చేసి ఆ మిషన్ని రన్ చేసి దాంట్లో విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లాంటివి అనేకం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి అనేకం ఉన్నాయి అందుకోసం మొబైల్ క్యాంపు తక్షణమే ఏర్పాటు చేసేటట్టు చూడాలి మూడు గ్రామాలకు యూనిట్ చేసుకొని వైద్యం అందించే ప్లాన్ చేయాలి ఏ రోగి వచ్చినా అక్కడ ఆ పిఎస్సి నుంచి వేరే ప్రాంతానికి రెఫర్ చేయకుండా ఉండేటందుకు అన్ని రకాల మెడిసిన్స్ వైద్యం అందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గతంలో ఉన్నటువంటి దాదాపుగా ఆరోగ్యశ్రీ ఏమైనా మేజర్ ఆపరేషన్స్ ఉంటే లేకుంటే మేజర్ సమస్య ఉంటే రాష్ట్ర కేంద్రానికి పంపాలి తప్ప కుక్క కాటు కూడా హాస్పిటల్ అక్కడ వైద్యం అందించకపోతే ఏ రకమైనటువంటి వైద్యం అందుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈఎన్టీ హాస్పిటల్స్ చాలా దగ్గర లేవు జిల్లా సెంటర్లో లేవు ఆ జిల్లా సెంటర్లో లేని హాస్పిటల్ కారణంగా హైదరాబాద్ కోటికి రావడం వల్ల ఒక జాతర లాగా ఉంటుంది ఆ జాతరలో ఎప్పుడూ హైదరాబాద్ రాని వాళ్ళు పేషెంట్లు ఆర్థికంగా వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు పూట గడవని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఆ కోటికి వచ్చిన తర్వాత ఆ లైను నిలబడి ఏ టయానికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఏ డాక్టర్ పట్టించుకుంటాడో అర్థం కాని పరిస్థితి ఏ డాక్టర్ ఎప్పుడు ఉంటాడో తెలియని పరిస్థితి ఆపరేషన్ అవుతుందా కాదా తెలుసుకోలేని పరిస్థితి ఇట్లాంటి దయనీయ పరిస్థితుల్లో హైదరాబాద్లో వచ్చి కూడా రెండు మూడు రోజులు గడపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మొన్న చిన్న ఉదాహరణకి ఇవన్నీ ప్రభుత్వ హాస్పిటళ్ళ ఫెయిల్యూర్ కారణంగా ఏం చేస్తున్నారు గ్రామాల్లో ఆర్ఎన్పి డాక్టర్లకు కలుస్తూ ఉన్నారు ఆర్ఎన్పి డాక్టర్లు ఏదో వాళ్ళకు తెలిసి తెలియని వైద్యాన్ని అందించేసి వాళ్లకు తెలిసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు మేము అబ్జర్వేషన్లో పెడతా ఉన్నాం రెండు మూడు రోజులు పట్టవచ్చు కాబట్టి మీరు ఐసీయూ ఛార్జీ కట్టాల్సిందే పద్ధతిలో ఆ రకంగా దోపిడీ కొనసాగుతూ ఉంది చిన్న ఉదాహరణ ఒక అమ్మాయి రక్తం తగ్గిందనే పేరుతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే మూడు రోజులు పెట్టుకున్న తర్వాత ఆ మూడు రోజులలో ఐసీ ఛార్జ్ అని చెప్పేసి ఫార్మసీ ఛార్జ్ అని చెప్పేసి దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయలు బిల్లు చేసినటువంటి పరిస్థితి ఉన్నది రక్తం లేక మేమే ఓ నలుగురం పోయి రక్తం ఇచ్చేస్తే నాలుగు నలుగురి దగ్గర రక్తాన్ని తీసుకొని రెండు ప్యాకెట్లే ఇచ్చారు ఆ రెండు ప్యాకెట్లతో పాటు ఇంగో రెండు రక్తపు ప్యాకెట్లను కొని నాలుగు ప్యాకెట్లను ఆ పాపకు అందిస్తే ఆ రక్తాన్ని అందించినందుకే బిల్లు మూడు వేల రూపాయలు ఒక ప్యాకెట్కి రక్తం వచ్చేది మాత్రం పన్నెండు వందలు ఎనిమిది వందలకే ప్యాకెట్ వస్తే ఎక్కియడం కోసం బిల్లు పెట్టింది మాత్రం మూడు వేలు ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వివరిస్తుంది అంటే ప్రైవేటు వాళ్ళ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అందుతున్నాయి లాలుచి రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రకంగా పాలన పాలిస్తున్నారని చెప్పేసి అనేది అక్కడక్కడ చెప్తున్నటువంటి మాట వినబడతా ఉంది కాబట్టి మొన్న కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చామని చెప్పేసి చెప్పారు పిహెచ్సిలకు పోయి వెళ్తే వాళ్ళు హండ్రెడ్ అని చెప్పేసి అంటా అంటూ ఉన్నారు కానీ మాకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తూ ఉన్నాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి పాలించే పాలకుల కమిషన్ల కోసం ఆ రకంగా బిల్లులు డైవర్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి చెప్పినటువంటి మాట రోగులు చెప్తున్నటువంటి మాట విన్నాం విన్న విన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వైద్యం అందాలంటే ఇచ్చినటువంటి బడ్జెట్ సంపూర్ణంగా వైద్యానికి అటువంటి మిషన్స్కి డాక్టర్స్కి అన్ని రకాల అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా నేరుగా కిందికి ఖర్చు అవుతే తప్ప కమిషన్ల పేరుతో డైవర్ట్ అవుతున్నటువంటి డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి దీనికి పర్యవేక్షణ ఎవరు చేయాలి అనే పద్ధతి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మేధావి వర్గా అంటూ ఉన్నారు కాబట్టి వైద్యం అందాలన్నప్పుడు ప్రతీ మిషన్కి చాలా ఖర్చు తక్కువ అవుతుంది కానీ ఇప్పుడు మిషన్లు అందియకుండా డాక్టర్లను ఇవ్వకుండా నర్సులను ఇవ్వకుండా బిల్డింగ్లు కడతామంటే బిల్డింగ్లలో వచ్చే కమిషన్లు అధికంగా ఉంటుందని చెప్పేసి అనేది అంటా ఉన్నారు అందుకోసం బిల్డింగ్ కడతా ఉన్నారు బిల్డింగ్ అని అంటలేము మేము కానీ బిల్డింగ్లతో పాటు వైద్యం అందేటట్టుగా డాక్టర్లను వెసులుబాటు చేసే విధంగా డాక్టర్లను కేటాయించాల్సిన అవసరం ఉంది కానీ అది చేయట్లేదని చెప్పేసి అనేది స్పష్టంగా కనబడతా ఉంది వీటితో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఏ రకమైనటు దోపిడీ ఒక పశువు ఒక ఒక మనిషికి పశువును కడుతుంటే చేతికి ఆ ఆ తాడు కట్టేసుకొని ఆ ఆవు ఊరికి ఆ మనిషి మొత్తం రాసుకొని దెబ్బలు తలిగితే అతను తీసుకొ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే పదిహేను రోజులు ఆయనకు ఆ వైద్యం అందించి నాలుగున్నర లక్షలు తీసుకున్నారు ఏమైనా మెరుగుందా అంటే మెరుగులేదు అటువంటి పరిస్థితి హైదరాబాదులో అనేక హాస్పిటల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బిల్లులు తగ్గించమంటే మేము తగ్గించం ఇంతే మీరు ఇవ్వాల్సిందే కానీ మొదట పేషెంట్ వచ్చేటప్పుడు మాత్రం మేము న్యాయం చేస్తాం అందరికీ అందుబాటులో వైద్యం ఉంటుంది అందుబాటులో మీకు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి చేంజ్ చేసుకుంటా ఉన్నారు తర్వాత మాత్రం విపరీతంగా బిల్లులు వేసి గుంజుకునే పరిస్థితి ఉన్నది తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ కూడా అదే పరిస్థితి అంటే సామాన్య మానవుడు సంపాదించే ఆర్థికంలో సంపాదనలో ఎనభై శాతం చిన్న రోగం వచ్చినా చిన్న యాక్సిడెంట్ జరిగిన ఎనభై శాతం ఒక్కరోజు ఆ రెండు రోజులు వారం రోజులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పటికీ ఆ పేషెంట్ మరీ మెరుగైన అంటే అది కూడా లేదు ఇట్లాంటివి అనేక ఘటనలు కోకొల్లలుగా కనబడతా ఉన్నాయి వీటితో పాటు గుండె ఆపరేషను కిడ్నీ ఆపరేషను ఇతర చిన్న చిన్న ఆపరేషన్లకి గతంలో ఆరోగ్యశ్రీలో వైద్యం ఉండేది ఆ వైద్యం కంప్లీట్గా తీసేసినటువంటి పరిస్థితున్నది ఏ హాస్పిటల్ తీసుకుపోయినా ఎన్ఓసి అనే సిస్టమ్ గతంలో ఉండేది ఎన్ఓసిసి సిస్టమ్ తీసేశారు కొన్ని హాస్పిటల్కి మాత్రమే కేటాయించారు ఆ రకంగా కూడా మనిషిని కాపాడుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉంది ఆ రకంగా ఈరోజు డబ్బు కట్టలేక వైద్యం అందక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘటనలు అనేకం కనబడతాయి వీటితో పాటు మొన్న కరోనా టైంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో మారుమూల గ్రామాలలో సుదూర దూరంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటికీ ట్వంటీ పర్సెంట్ దాకా ఇంకా మొదటి దఫా వ్యాక్సిన్ వేయలేదని చెప్పేసి అనేది అక్కడక్కడ వింటున్నారు కానీ మొన్న పేపర్లో చెప్తుంది ఏంది రెండో దఫా ఇవ్వాల్సినటువంటి వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోవాల్సి వస్తుంది అనే పద్ధతిలో చెప్తున్నారు కానీ గతంలో వేసుకున్నటువంటి వ్యాక్సిన్కి రెండో దఫా వ్యాక్సిన్కి వాళ్ళు ఫోన్లో మెసేజ్ పెడతా ఉన్నారు కానీ గ్రామాల్లో ఫోన్లు ఉండవు మెసేజ్లు ఉండవు ఎప్పుడు రావాలో తెలియదు ఆ రకంగా కూడా అయోమయ పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేసుకోలేని పరిస్థితి ఉన్నది ఈరోజు ఒమోక్రిమ్ ఇంకోటి ఇంకో రోగం వచ్చే పరిస్థితి ఉన్నది ఇట్లాంటివి అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కొత్త కొత్త మందులు వస్తున్నాయి అవన్నీ పట్టించుకోకుండా ఆ రకంగా కొన్ని ప్రాంతాల్లో వైద్యానికి నాటు వైద్యానికి నమ్ముతున్న పరిస్థితి ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఇతర నమ్మకాలను నమ్ముతున్నటువంటి వాళ్ళని అది వైద్య రూపేణ చేయకూడదు మంత్రాలు తంత్రాలు వేదాలు తాయితాలు ఇట్లాంటివి కట్టకూడదని చెప్పేసి కర్ణాటక హైకోర్టు ఒక తీర్పిచ్చిందని చెప్పేసి ఒక పత్రికలో ఇక్కడ చదివా వాళ్ళు చెప్పింది ఏంటంటే కర్ణాటక హైకోర్టు చెప్పింది ఈ మంత్రాలను తంత్రాలను నమ్మకూడదు గోమూత్రాలు తాగకూడదు హనుమాన్ తాయితాలు కట్టే విధంగా అట్లాంటివి అనేకం ఉన్నాయి టీవీలలో ప్రచారం చేస్తున్నారు వీటికన్నిటికీ బ్యాన్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చిందని చెప్పేసి చెప్పారు అది చాలా మంచి పరిణామం ఇప్పటికీ గ్రామాల్లో చేతబడుల పేరుతో సాముల పేరుతో తన్నిచ్చుకునే కార్యక్రమం సాముల పేరుతో నిమ్మకాయలు తీసుకునే కార్యక్రమం సాముల పేరుతో విభుతు రాసుకునే కార్యక్రమం సాముల పేరుతో గుళ్ళ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం సాముల పేరుతో తాగితాలు కట్టే కార్యక్రమం ఇట్లాంటివి అనేకం ఉన్నాయి ఇవన్నీ వైద్యానికి దగ్గరగా మీకు న్యాయం చేస్తామనే పద్ధతిలో వైద్యం చేస్తామనే పద్ధతిలో చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇప్పటికీ అది రద్దు చేయాలి అటువంటి దానికి ప్రోత్సహించకూడదని చెప్పేసి కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చిందని చెప్పేసి చెప్పినటువంటి మాట విన్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా మూఢనమ్మకాల మీద ఎవరైతే దోపిడీ చేస్తారో మోసం చేస్తున్నారో దగా చేస్తున్నారో దారి దోపిడీ లాగా వైద్యాన్ని కూడా హాస్పిటల్లో పెట్టి దోపిడీ చేస్తున్నారు అటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దోపిడీ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేయాలి ఆ పర్యవేక్షణ ఆధ్వర్యంలోనే వైద్యం అందేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది కానీ అట్లా చేయట్లేదు ఇప్పుడు సాముల పేరుతో మన కొంతమంది పేడ పూసుకుంటే కరోనా రాదని చెప్పేసి పేడ పూసుకుంటే జ్వరం రాదని చెప్పేసి పేడ పూసుకుంటే కలలు రావని చెప్పేసి పేడ పూసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్పేసి పద్ధతిలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు గోమూత్రం తాగితే అన్ని రోగాలకు నయమవుతుందని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు ఇట్లాంటివి అనేకం ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మనిషి అన్నప్పుడు పాలు తాగాలి పౌష్టికాహారం తినాలి అని చెప్పేసి పద్ధతిలో డాక్టర్లు చెప్తున్నారు కానీ పౌష్టికాహారం తినే పరిస్థితి లేదు ఈరోజు చాలా ప్రాంతాల్లో ఒక పూట తిండి రెండో పూట ఏం తినాలనే పరిస్థితిలో ఆలోచన చేస్తున్నటువంటి ప్రజానికం ఇప్పటికీ ఉన్నారు గిరిజన ప్రాంతంలో అదే పరిస్థితి ఇప్పటికీ చెంచులు అటవీ ఫలాలు తప్ప ఆహారం వండుకొని తినే పరిస్థితి లేదు వేట చిన్న చిన్న వేట చేసుకొని తినడం తప్ప ఇంకోటి లేదు ఇట్లాంటివి ఈ పరిస్థితుల్లో ఈ మూఢనమ్మకాలను చూపించే కార్యక్రమం కొంతమంది చేస్తూ ఉన్నారు ఆ రకంగా చేయడం దుర్మార్గం అటువంటి దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్గా తీసుకొని మూఢనమ్మకాల మీద ఈ తాయితాల మీద ఈ సాములు చెప్పే అబద్ధపు ప్రచారం మీద కరపత్రం వేసి పోస్టర్లు వేసి గ్రామాలలో ప్రచారం చేస్తే డైరెక్ట్గా నేరుగా వైద్యం అందించుకునే పరిస్థితి తీసుకొస్తారు కానీ అట్లాంటివి చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందే బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ సంపూర్ణంగా వైద్యం మీద ఖర్చు చేయాలి వైద్యం అందేటట్టుగా చూడాలి కాబట్టి తక్షణమే ఏదైతే ఇప్పుడు తిండి దినాల మనం అంటుంటే పాలన తీసుకుపోయి సముద్రంలో పోస్తున్నారు నీళ్లలో పోస్తున్నారు నదులలో పోస్తున్నారు ఇటువంటి సాంప్రదాయాన్ని అందరికీ అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు ఎవరి నమ్మకాలు వారివి వారి నమ్మకాలను తీసుకొచ్చి జనాన్ని రుద్దడం అట్లాంటివి చేయకూడదు ప్రైవేట్ హాస్పిటళ్లలో మేము వైద్యం అందిస్తామని చెప్పి చెప్పిన తర్వాత హాస్పిటల్ ముందు గుళ్ళను కట్టేశారు వినాయక గుడు ఇంగో దేవుళ్ళ గుడి ఇంగో ఏసు గుళ్ళు ఇట్లాంటి గుళ్ళు పెట్టి వైద్యాన్ని అందిస్తున్నారు అంటే ఏ రకంగా జనాన్ని మోసం చేసి మనం డబ్బు గుంజుకోవాలనే పద్ధతిలో ఈ కార్పొరేట్ వైద్యం ఆ రకంగా దోచుకుంటా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వైద్యాన్ని అందించాలన్నప్పుడు అన్ని రకాల మిషన్స్ అన్ని అందించాలి యాభై రకాల టెస్టులు పూర్తిగా ఫ్రీగా లోకల్ పిహెచ్లో అందించేటట్టుగా ఆ వైద్యం అందేటట్టుగా చూడాలి మొబైల్ క్యాంపు అన్ని గ్రామాల్లో వెళ్ళేటట్టుగా ఒక కాల్ చేస్తే వాళ్ళకు వైద్యం అందేటట్టుగా ఆ వైద్యానికి ఉన్నటువంటి మెడిసిన్స్ అందేటట్టుగా డాక్టర్లు అన్ని రకాలుగా ఉండేటట్టుగా మెరుగుపరవాల్సి మెరుగుపరచాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ప్రైవేట్ హాస్పిటళ్ల మీద మాత్రం ఒక కన్ను వేసి ఒక పర్యవేక్షణగా ఏర్పాటు చేయాలి ఆ బిల్లులు కానీ విపరీతంగా దోపిడీ కానీ దాన్ని అరికట్టాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు అని చెప్పేసి ఏదైతే స్లోగన్ ఉందో నేను వస్త కొడుకో సర్కారు దవాఖానకు అనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా మెరుగుపరచాలని చెప్పేసి కోరుతూ ఈ మాస్టర్ టీవీ ఏర్పాటు చేసినటువంటి డిబేట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్